రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామాన్ని కలెక్టర్ దేవరకొండ కృష్ణ భాస్కర్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా సందర్శించారు. మన గ్రామాన్ని 30 రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏం చేయాలో ఆయన వివరించారు. పలు కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సరైన వివరణ ఇవ్వకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక గ్రామాలు అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుని గ్రామం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు కలెక్టర్. అధికారులు ఎవరు స్పందించకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిడ్ల రసరథం, ఎంపీడీఓ అమరేందర్ రాజ్, తహసీల్దార్ రాజారెడ్డి, సెక్రటరీ ప్రియాంక, సర్పంచ్ జితేందర్, ఎంపీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. కామన్ ఏరియాస్ లో ఎక్కడైతే తీయాలో తీయాలి. అక్కడ పాడుపట్టిన బావులు వాటిని మనం క్లోజ్ చేయాలి. పాడుపట్టిన బోర్వెల్లు అవి మనం కూర్చాలి. తర్వాత లో లయింగ్ ఏరియా ఎక్కడైతే మీకు నీళ్లు వర్షం వస్తుంటే మీ ఊర్లో ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా వస్తాయో అక్కడ అయినా పూర్తయిన చేయాలి, అక్కడ సాఫైన చేయాలి. అక్కడ మీ ఊర్లో ఎక్కడైనా మరుగుదొడ్లు ఇంకా కట్టకపోతే దాన్ని కట్టించాలి. కట్టించి వాడకపోతే వాడిని పాటు చేయాలి. తర్వాత రోడ్లలో పక్కన చుట్టుపక్కల చెట్లు కోసం ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ చేయించాలి. డ్రైన్లో స్పెసిఫిక్ గా బ్లీచింగ్ పౌడర్ లైన్ వేయించాలి. రోడ్ల మీద గుంటలు ఉంటే గుంటలు మనం కవర్ చేయించాలి. అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ ఇబ్బంది ఉంటే మొత్తం సాఫీ చేయించాలి. ప్రైమరీ స్కూల్ మొత్తం సాఫీ చేయించాలి. అప్పర్ ప్రైమరీ హై స్కూల్ సాఫీ చేయించాలి. ముఖ్యంగా మీ పిహెచ్ఎన్ సాఫీ చేయించాలి. మీ కమ్యూనిటీ హాల్స్, మీ కుల సంఘాలు ఉంటే అవన్నీ సాఫీ చేయించాలి. మదర్ బిల్డింగ్ షాండీస్ అన్ని సాఫీ చేయించాలి. ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వాటి చేత చెత్త పొడి చెత్తమని ఎట్లా వివరించాలో మనం ఒకసారి మాట్లాడించుకోవాలి. హ్యాంగింగ్ లూజ్ వైర్స్ మార్కెట్ ప్లేసెస్ ఎక్కడైతే మీరు కొంటారో సంతలు ఉంటాయో ముఖ్యంగా అక్కడ చూసుకోవాలి. మినిమం డంపింగ్ యార్డ్ కోసం మీ ఊర్లో భూముందా లేదా చూసుకోవాలి. మళ్ళీ వైకుంఠధామ కోసం మీ ఊర్లో భూముందా లేదా చూసుకోవాలి.